పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ నిర్వహించే సభకు ప్రజాగళం పేరును ఖరారు చేశారు. ఈ నెల 17న చిలకలూరుపేటలో కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతుండటంతో మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రజాగళం పేరుతో సభను నిర్వహించాలని టీడీపీ బీజేపీ జనసేనలు నిర్ణయం తీసుకున్నాయి. టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత తొలి బహిరంగ సభ కావడంతో లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు పలు కీలక విషయాలను వెల్లడించనున్నాయి మూడు పార్టీలు. ఇదిలా ఉంటే చిలకలూరుపేట సభ నిర్వహణ ఏర్పాట్లను టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పరిశీలించారు. ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరుపేట ఉమ్మడి సభను 300 ఎకరాల్లో ఏర్పాటు చేశామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో 5 హెలిప్యాడ్లను నిర్మాణం చేశామని పుల్లారావు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు సభలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అరాచక పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మూడు పార్టీల కూటమిని త్రివేణి సంగమంగా అభివర్ణించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బహిరంగ సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సభకు హాజరవ్వాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. On behalf of central government, what are all the works they are going to do it, he will tell. This is a continuous process. Whenever there is, both center and state has to join together for affluent of the people and also for the progress of the state of Andhra Pradesh.